సికింద్రాబాద్లోని తాజ్ 3-స్టార్ హోటల్లో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. ఆ ముగ్గురు అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని హోటల్ సిబ్బంది ఉదయం గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి హుటాహుటిన ఆ ముగ్గురిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హోటల్ గదిలో క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. హైదరాబాద్ నాగోల్కు చెందిన 52 ఏళ్ల నారాయణ, పద్మావతి దంపతులు కొడుకు సృజన్తో కలిసి తాజ్ 3-స్టార్ హోటల్లో నిన్న రాత్రి దిగినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. కూల్ డ్రింక్లో విషయం కలుపుకొని సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 కొడుకు సృజన్కు నారాయణ దంపతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువతితో వివాహం చేశారు. కోడలు కావ్య భర్త సృజన్పై కొత్తగూడెం ప్రాంతంలోని చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోడలి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం, కోడలి కారణంగా మనస్తాపానికి గురైన నారాయణ కుటుంబం హోటల్లో ఉండి ఆత్మహత్యాయత్నం చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.